దేవాది దేవుడు తన శక్తితో మనల్ని నింపడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయ. తన ప్రజలు ఎన్నడూ కూడా కృంగిపోకూడదు, అలాగే భయముతో ఉండకూడదని, బలహీనులుగా శక్తిహీనులుగా ఉండకూడదని ప్రభు కోరుతున్నాడు. హల్లెలూయ. ఎలా కోరుతున్నాడు? బలహీనులుగా ఉండాలని ప్రభు ఏనాడు కోరుకోవడం లేదు. మన ప్రభువు శక్తిమంతుడు, ఆయన సర్వశక్తి సంపన్నుడై ఉన్నాడు. ఈ సర్వశక్తి సంపన్నుడైనటువంటి దేవుడు తన పిల్లలు కూడా శక్తిమంతులుగా బలవంతులుగా ఉండాలని కోరుతున్నాడు. హల్లెలూయ. బలహీనులుగా మనల్ని ఏర్పరచుకోలేదు ఆయన, మనల్ని బలవంతులుగా చేయాలని, తన శక్తితో నింపాలని ప్రభు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ క్రమంలోనే దేవుడు సమస్తము మనకు బోధించాలని, నేర్పించాలని, ఆయన సంకల్పమును మనకు తెలియచేయాలని దేవుడు మనకు తన వాక్కును, తన యొక్క సందేశాన్ని మనకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయ. ఓకే, మనము ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ గురించి అనేకమైనటువంటి విషయాలను మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఆ క్రమంలోనే మనం ఈ దినము పరిశుద్ధాత్ముడు మనకు ఒక మంచి బోధకుడు. హల్లెలూయ. ఆయన మంచి బోధకుడు, ఆయన మంచి టీచర్, ఈజ్ ఏ బెస్ట్ టీచర్, ద బెస్ట్ టీచర్ అని అవార్డు ఇస్తూ ఉంటారు సంవత్సరానికి ఒకసారి. అలాగూ వారు ఎంతో చక్కగా బోధిస్తారు కాబట్టి వారికి బెస్ట్ అవార్డు ఇస్తారు. అలాగే మన 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 దేవుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకు మంచి బోధకుడు. హల్లెలూయ. ఆయన ఎలాంటి బోధలు మనకు చేస్తాడు, ఎలాగూ మనల్ని ధైర్యపరుస్తాడు, ఆయన మనకు ఎలాగూ సహకరించి మనకు తెలియని విషయాలను మనకు నేర్పిస్తాడు అనేది మనం ఈ దినము చక్కగా నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమస్తం బోధిస్తాడు. గతంలో అనేకమైన విషయాలను గురించి ధ్యానించినాం. అయితే ఈ దినము ప్రత్యేకంగా ఈ యొక్క బోధకుడైనటువంటి పరిశుద్ధాత్మను గురించి మనము ధ్యానించుదాం. యోహాను సువార్త 14:26 చక్కని మాట ఉంటుంది. పరిశుద్ధాత్మ యొక్క గుణగణములు ఏంటి? ఈ గుణగుణాలలో మనము నేర్చుకునవలసినది, మనము ధ్యానించవలసినవి కొన్ని ఉన్నాయి, వాటిని మనం చూద్దాము. ఆదరణకర్త. ఆదరణకర్త అనగా తండ్రి. తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును. హల్లెలూయ. ఇక్కడ చూసినట్లయితే ఆదరణకర్త, ఈయన పేరేంటి? ఆదరణకర్త. ఈయన ఆదరించేవాడు. హల్లెలూయ. ఆదరణ లేకుండా లోకంలో అనేక మంది తల్లడిల్లిపోతున్నారు. ఆదరణ లేదు, ఓదార్పు లేదు, ధైర్యం చెప్పేవారు లేరు. కానీ పరిశుద్ధాత్ముడు ఎవరు? ఆయన ఒక నామం ఏంటి? ఒకటి ఆదరణకర్త. ఆదరిస్తాడు, తల్లిలా ఆదరిస్తాడు, తండ్రిలా ఆదరిస్తాడు. ఆయన ఎన్నో రకాలుగా మనల్ని ఆదరించే దేవుడై ఉంటున్నాడు. ముదిమి ఎందు మనల్ని ఎత్తుకునే దేవుడై ఉన్నాడంట. అలా ఆయన వదిలిపెట్టేవాడు కాదు. ఆ యొక్క వదిలిపెట్టినటువంటి ఈ యొక్క ఆదరణకర్త మనకేమంటున్నాడు? తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ, చెప్పమా, సమస్తమును, ఏంటండి, సమస్తమును మీకు బోధించి. హల్లెలూయ. సమస్తమును బోధిస్తాడు. కొన్ని బోధించి కొన్ని బోధించని వాడు కాదు. ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. ఈ ఆధారభూతుడైనటువంటి దేవుని కన్నులకు మరుగైనది ఏది లేదు. ఈ పరిశుద్ధాత్మను మనం అడిగినప్పుడు ఆయన అన్నిటినీ, సమస్తమును బోధిస్తాడు, మనకు నేర్పిస్తాడు. హల్లెలూయ. నేర్పించే దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయ. ఈయన ఏమేమి నేర్పిస్తాడు మనకు? ఈ టీచర్ ఏం చేస్తారు? మనకు చిన్నపిల్లలు స్కూల్లో వేస్తే 6 సబ్జెక్టులు 7 సబ్జెక్టులు ఉన్నాయి కదా, ఆ సబ్జెక్టులను గురించి ఏం చెప్పిస్తారు? నేర్పిస్తారు. ప్రతిరోజు ఒక పాఠము నేర్పిస్తారు. 10th క్లాస్ వరకు పిల్లలకు మంచిగా తర్ఫీదుని ఇస్తారు. తర్ఫీదుని ఇచ్చి వారి భవిష్యత్తులో గొప్పగా ఎదగడానికి కావలసినటువంటి జ్ఞానమును వారు చెప్తారు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు బోధిస్తాడు. మనకి ఏమి కావాలని మనం అడగాలి. అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా మనకు బోధిస్తాడు. హల్లెలూయ. ఈయనేంటి? మంచి బోధకుడు అయి ఉంటున్నాడు. అందుకని ఏమంటున్నాడు ఇక్కడైనా? సమస్తమును మీకు నామమున పంపబోవు పరిశుద్ధాత్మ, సమస్తమును మీకు బోధించి. సమస్తమునండి, సమస్తమును మంచి రౌండ్ చేసుకోవాలి. మనకి ఏ జ్ఞానం కావాలి, విచ్ డైమెన్షన్, ఏ డైరెక్షన్లో మనకు జ్ఞానం కావాలి,
మనం ఏమి ఎరగని వారం కాదు. మనకు సమస్తం ఎరిగిన వాడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. నీకు ఏదైనా పని ఇచ్చినాడా దేవుడు, ఆ పని ఇచ్చిన తర్వాత ఆ పనికి సంబంధించిన జ్ఞానాన్ని కూడా ఇస్తాడు. దాంట్లో మనం ఏమి కలవరపడాల్సిన అవసరం లేదు. పని ఇచ్చిన వాడెవరు? దేవుడు. ఆ పనిచ్చిన వాడు దాన్ని చేయడానికి కావలసిన జ్ఞానమునిస్తాడు, తెలివినిస్తాడు, సామర్థ్యమునిస్తాడు. హల్లెలూయ. సామర్థ్యంను కూడా ఇస్తాడు అది ఎలాగూ చేయాలని. మనం బెసలేలు గురించి మనం ధ్యానించినాం. బెసలేలు జ్ఞానపూర్ణ ఆత్మనునిగా చేసినాడు, చేసి తన ఆత్మ చేత నింపినాడు. ఆయన అప్పటికే చాలా అన్ని విషయాలలో మంచి పని కలిగిన వాడు. కానీ ఆ పనికి మించినటువంటి జ్ఞానంది ఏ జ్ఞానము? పరిశుద్ధాత్మ జ్ఞానం. ఆ పరిశుద్ధాత్మ జ్ఞానము చేత నింపినాడు. నింపి ఏం చేస్తున్నాడు? దేవుని మందిరాన్ని కట్టడానికి. హల్లెలూయా. ఒక స్పెషల్ స్కిల్ ఇవ్వడానికి పరిశుద్ధాత్మ అభిషేకం. ఆ అభిషేకము ఆ పరిశుద్ధాత్మ బోధిస్తాడు ఏది ఎలాగూ చేయాలి. హల్లెలూయా. నేను ఆశ్చర్యపోయినాను కొన్ని వీడియోస్ చూసి. పురాతన కాలంలో కొన్ని నిర్మాణాలు ఉన్నాయి, వేల సంవత్సరాల క్రితం. ఇప్పుడు కాదు, ఇప్పుడు అట్లాంటి కట్టడాలు కానీ అట్లాంటి రాతి పలకలను చెక్కడం కానీ ఇట్లాంటివి ఏం కనబడటం ఈ కాలంలో. ఇప్పుడు అతిపెద్ద ఇంజనీర్లు ఉన్నారు, ఓ పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ ఉన్నారు, కానీ దే కెనాట్ డిజైన్ ఏ గుడ్ పిక్చర్, మంచి బొమ్మను చెక్కడం కానీ గీయడం కానీ ఎవరు కనబడట్లేదు. పురాతన తవ్వకాలలో అనేకమైనటువంటి మర్మాలతో కూడినటువంటి ఆ యొక్క చెక్కడాలను మనం చూడవచ్చు. హల్లెలూయా. అవి ప్రాణము ఉట్టి పడేలాగున కనబడుతున్నాయి. వారి ఆ యొక్క బొమ్మలు కూడా ఎలాగంటే వెరీ క్లియర్గా మాట్లాడుతున్నాయి, ఒక సందేశాన్ని ఇస్తున్నాయి. హల్లెలూయా. నాట్యమని, లేకపోతే వారి యొక్క ఏడుపు ముఖాన్ని, లేకపోతే శాడ్గా ఉండడాన్ని, దిగులుతో ఉండడాన్ని, సంతోషంగా ఉండడానికి మంచి మంచి నాట్య భంగిమలలో అనేకమైనటువంటి విగ్రహాలను చెక్కినారు. ఏ టెక్నాలజీ లేని కాలము. నేను అనుకుంటున్నాను ఇప్పటికంటే అప్పుడే జ్ఞానవంతులు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు అన్ని టెక్నాలజీలు, టెలిస్కోపులు అవి పెట్టి అన్నీ చేస్తున్నారు. అన్నీ చేసినా ఏమైపోతుంది? మొన్న ఏదో బ్యారేజ్ కడితే ఏమైందట? అన్నీ కూలిపోయినాయట. ఎన్ని సంవత్సరాలు అయితే? 10 సంవత్సరాలు కూడా కాలేదు. ఇప్పుడు టెక్నాలజీ అలాగుంది. అయితే అలాంటి దుస్థితిలో ఇప్పుడు ఉన్నాం. కానీ ఇప్పటికంటే మించినటువంటి జ్ఞానవంతులు అప్పుడు ఉన్నారు. హల్లెలూయా. బ్రిటిష్ వారు కట్టిన నిర్మాణాలను ఇప్పుడు మా మంచిర్యాలకు ప్రాంతంలో మా ఓన్ టౌన్కు దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంది, అది 100 ఇయర్స్ అయిపోయింది. బ్రిటిష్ వారు ఈ సౌత్ నుంచి వెళ్ళి నార్త్కి ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి రైల్వే బ్రిడ్జ్ వేసినారు గోదావరి నది మీద. దాని మీద దాదాపు 41 పిల్లర్స్ ఉన్నాయి. ఇప్పటికీ చెక్కు చెదరలేదు. అది విపరీతంగా పారినా కూడా అవి ఎలాంటి చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇప్పుడైతే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలకే కూలిపోతున్నాయి. ఎవరు కూలగొట్టకుండానే కూలిపోతున్నాయి, వర్షాలు రాకుండానే కూలిపోతున్నాయి. హల్లెలూయ. కానీ అప్పుడు ఒక ఏకాగ్రతతో, వారి యొక్క సంకల్పముతో ఒక చక్కని జ్ఞానం. అది ఏ జ్ఞానము అనంటే దేవుడిచ్చిన జ్ఞానం. హల్లెలూయ. మీకు ఒక్కసారి చూపిస్తున్న దేవుని జ్ఞానం అంటే ఏంటిది అనేది నేను ఆశ్చర్యపోయినాను. ఆదికాండం చూడడం ఒక్కసారి, 4వ అధ్యాయం, ఊరు కట్టించి 17వ వచనం. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి. ఏం కట్టించినాడండి? ఊరే కట్టించాడు. ఊరిలో ఎన్ని రకాలైనటువంటి అవసరతలు ఉంటాయి, అవన్నిటితో కూడినటువంటి ఊరు కట్టి. ఇప్పుడు ఇల్లు కట్టించడానికే నానా తంటాలు పడుతున్నాం. కానీ ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేసినాడు? ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరు పెట్టినాడు. ఇప్పుడు కట్టిన కట్టడాలు ఇవన్నీ చూస్తుంటే ఇల్లు కూడా అలాగే అయిపోతున్నది. ఏ కాంట్రాక్టర్ నమ్మాలో అర్థం కావట్లేదు. అయితే అప్పుడున్నటువంటి జ్ఞానం ఇచ్చిన వారు ఎవరు? నా పాయింట్ అంతా ఏంటంటే, అప్పుడు అంత ఊరు కట్టడానికి, పట్టణాన్ని కట్టడానికి, గొప్ప గొప్ప పనులు చేయడానికి జ్ఞానం ఇచ్చిన వారు ఎవరంటే పరిశుద్ధాత్మదేవుడు. హల్లెలూయ. ఆయన తన జ్ఇచ్చి, తెలివినిచ్చి, వివేచననిచ్చి, చేయుటకు కావలసిన సామర్థ్యమునిచ్చి బలపరిచే దేవుడై ఉంటున్నాడు. కార్యములను సఫలము చేసే దేవుడై ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అందుకనే మనం ఏ పనులలో ఉన్నామో, మన పనులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉన్నది. అందరికి ఒకటే పని అని నేను చెప్పను. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు, ఒక్కొక్క పని అప్పగించినాడు. ఆ పనిలో జ్ఞానము కావాలి. జ్ఞానం ఉంటే సరిపోదు, జ్ఞానముతో పాటు చేయగలిగిన సామర్థ్యం కావాలి. హల్లెలూయా.
నాకు చాలా జ్ఞానం ఉన్నది కానీ ఏం చేయలేకపోతున్నాను, నా జ్ఞానం వ్యర్థమైపోతుంది. హల్లెలూయా. జ్ఞానంతో పాటు సామర్థ్యము కావాలి. ఆ సామర్థ్యమును మనం అడగాలి. మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకు మీకు సామర్థ్యము కలగజేయువాడు దేవుడే. ఆ సామర్థ్యం కలిగజేస్తాడు. నువ్వు భాగ్యం సంపాదించుకోవడానికి, ఊరు కట్టడానికి, బిల్డింగ్లు కట్టడానికి, నువ్వు ఎక్స్ట్రా ఆర్డినరీ కార్యాలు చేయడానికి సామర్థ్యం ఇచ్చేదంటే దేవుడే. హల్లెలూయ. కాబట్టి ఆయనను అడగాలి. నేను అడిగినాను, ఈ యొక్క ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు ప్రభువా అని చెప్పేసి అన్నప్పుడు ఎక్కడున్నాయి ఆశ్చర్యకరమైన సంగతులు? బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. దేవుడు అన్ని రాపించి పెట్టినాడు. ఈ దీనిలో ఉన్న ఆశ్చర్య కార్యాలను మనము ధ్యానిస్తే మన జ్ఞానము ఎలాబొరేట్ అవుతుంది. హల్లెలూయ. అందుకనే ఆ భక్తుడు అంటాడు, ప్రకటన గ్రంథంలో ఉంటుంది, అలాగే హెచ్కేల్ గ్రంథం ఉంటుంది, ఆ చిన్న పుస్తకమును తీసుకొని నీవు తిను, భుజించు. ఏ పుస్తకం అది? బైబిల్ గ్రంథము. హల్లెలూయ. ఈ బైబిల్ గ్రంథాన్ని భుజించాలి. భుజించిన తర్వాత మన నోటికి తేనె వల ఉంటుంది, కడుపుకు చేదుగా ఉంటుంది. నువ్వు తిన్న తర్వాత నీ కడుపులోనికి వచ్చిన తర్వాత నువ్వు కక్కివేయాలి, అంటే నువ్వు చెప్పాలి. నువ్వు ఏదైతే చదివినావో, నువ్వు ఏదైతే నువ్వు జీర్ణం చేసుకున్నావో అది మళ్ళీ తర్వాత కక్కివేయాలంటే అందరికీ ప్రకటించాలి. హల్లెలూయ. ఏమున్నది సమస్తంలో? ఈ చిన్న పుస్తకంలోనే ఉన్నది. హల్లెలూయ. ఈ చిన్న పుస్తకంలో అనేకమైనటువంటి జ్ఞానమును నిక్షిప్తము చేసి పెట్టినాడు దేవుడు. మనం దీన్ని చదివితే మనం లోకంలో ఉన్నటువంటి అన్ని జ్ఞానాలను వివేచించవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పుస్తకము మనతో మాట్లాడుతుందండి. ఇది మాట్లాడేది, దీంట్లో జీవం ఉన్నది. ఇది మనం దాన్ని చూస్తూ ఉంటే అది మనల్ని చూస్తుంది, ఎందుకంటే దీంట్లో జీవం ఉన్నది. హల్లెలూయ. దేవుడు మాట్లాడాలి మాట్లాడాలంటే నాకు ద బెస్ట్ వే ఆఫ్ గాడ్ స్పీకింగ్ ఏంటంటే బైబిలే. దీన్ని మనం ప్రతిరోజు చదివితే ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడతాడు. మనం ఎలాగ ఉండాలో మనకు ఒక అర్థము వలె చూపిస్తాడు. ఈ బైబిల్ గ్రంథం ఒక అర్థము వంటిది. మన ముఖ ఆ స్థితిని, మన ముఖములో ఉన్నటువంటి ప్రతీది కనబరిచేది ఏంటిది అంటే అద్దములోనే బయలుపరచబడుతుంది. కాబట్టి అద్దము వలె మన ముఖాన్ని ప్రతిఫలింపచేసేది, మన జీవితాన్ని ప్రతిఫలింపచేసేది ఈ యొక్క బైబిల్ గ్రంథం. అందుకనే దీంట్లో అనేకమైన విషయాలు రాయబడి ఉన్నాయి. వీటిని అర్థం చేసుకోవడానికి కూడా మనం పరిశుద్ధాత్మ సహాయమును అడగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనకు సమస్తమును బోధిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు. మనం అడగాలి. మన జీవితంలో కష్టమున్నా, నష్టమున్నా, బాధ ఉన్నా, వేదన ఉన్నా, ఏదైనా మనం చేయలేకపోతున్నా కూడా మనం అడగాలి. అడిగినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయ. సహాయం చేస్తాడు అంతే. ఎలాంటి మనం దాంట్లో డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఆయన సహాయం చేసి మనల్ని నడిపిస్తాడు. 16వ వచనంలో కూడా మంచి మాట ఉంటుంది. ఇక్కడ 14:16 చూడమ్మా. యోహాన్ సువార్త 14:16. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియైన మీకు అనుగ్రహించును. మనకు అనుగ్రహిస్తాడు ఎల్లప్పుడూ మన యొద్ద ఉండడానికి, మనకు సహాయకుడిగా ఉండడానికి. ఈ మాట నన్ను చాలా ఆదరిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఆయన మనల్ని వదిలిపెడతాడటనా? ఎప్పుడు వదిలిపెట్టాడు? ఎల్లప్పుడూ మనలో ఉండడానికి, మనలో ఉండడానికి ఆదరణకర్త. ఆయన మనకు బోధిస్తాడు, ఆయన మనకు బోధిస్తాడు, నేర్పిస్తాడు. గాక ఈ యొక్క పరిశుద్ధాత్మ మనకు సమస్తమును ఎరిగేలాగునే చేస్తుంది. మొదటి యోహాను పత్రిక చూడమా, 2:20, 1 జాన్ 2:20లో. అయితే మీరు పరిశుద్ధిని వలన, మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందినవారు గనుక, అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. సమస్తమును ఎరుగుతాం అంటే మనకు తెలుసుకుంటాం. తెలియకపోతే ప్రాబ్లం. హల్లెలూయ. మనకు తెలియ చెప్పే దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయ. ఏదైనా తెలియజేస్తాడు. ఏదైనా తెలియజేస్తాడా లేదా అని కొన్ని కండిషన్లు పెట్టి మనకు ఎప్పుడూ చెప్పలేదు. అన్కండిషనల్ లవ్తో మనల్ని ప్రేమించినాడు, రక్షించి మనకు సమస్తమును బోధిస్తాడంట. ఆ బోధించే ఆయన బోధ చాలా క్లియర్. ఓకే, మీ అందరికీ తెలిసి బైబిల్ గ్రంథంలో పాత నిబంధనని చాలా ఎక్కువ ఆది కాలంలో ఇష్టపడుతూ ఉంటారు. ఆ క్రమంలో కొన్ని డిస్టర్బెన్సెస్ కూడా వస్తూ ఉంటాయి. అర్థం కాదు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైన మర్మాలు అర్థం కావు. అర్థం కాకుండా ఏమవుతుందంటే ఇబ్బంది అవుతూ ఉంటుంది, కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇదేంటిది ప్రభా, ఇదేంటి ప్రభా అని చెప్పేసి అనుకుంటాం. అలాంటప్పుడు
దేవుడు నాకు ఒకసారి బయలుపరిచినాడు ఎలా అడగాలి, ఎలా చూడాలి, ఎలా చదవాలని. హల్లెలూయ. మనం ఆ కాలంలో ఉన్నామా? ఆదాము కాలంలో, ఆదికాండం కాలంలో మనం ఉన్నామా? లేము. కానీ ఒకరు ఉన్నారు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. ఆయనకు తెలియకుండా ఏమి జరగలేదు, ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి ఆయన అడగలేదు, ప్రభు నువ్వు ఉన్నావు కదా, నాకు ఎగ్జాక్ట్ పిక్చర్ కావాలి, వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది అలాగూ ఇలా కాదు, అక్కడ నిజముగా ఏమి జరిగిందో అదే కావాలి నాకు అని చెప్పేశానంటే దేవుడు స్పష్టంగా బయలుపరుస్తూ ఉంటాడు. హల్లెలూయ. దాంట్లో ఉన్న మర్మాన్ని చాలా క్లుప్తంగా మనకు బయలుపరుస్తాడు. బయలుపరిచినప్పుడు మనకు అర్థమవుతుంది, అర్థమైనప్పుడు మన మైండ్ బ్లో అవుతుంది, ఓ దేవుని యొక్క కృప ఇలాగుంటుందా అని. అలాగే ఆయన చెప్పలేనిదంటూ ఏది లేదు, మనం అడగాలి. హల్లెలూయ. అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడు, వెతకుడి మీకు దొరుకును, తీయబడుతుంది, తట్టాలి మనం. హల్లెలూయ. మనం ఆయనను అడిగినప్పుడు ఆయన తప్పకుండా మనకు తెలియచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తుండ సమస్తమును ఎరుగుదురు. సమస్తమును, సమస్తమును అనేది చాలా మంచి మాట. ఇది చెప్పి అది చెప్పని చెప్పేసి ఏది లేదు. మనల్ని కన్ఫ్యూజన్కు గురి చేయడు, సమస్తాన్ని బోధించే దేవుడు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం పరిశుద్ధాత్మను సహాయం అడగాలి. నాకు బోధించు ప్రభువా. అది ఎగ్జామ్ కానీ, ఇంటర్వ్యూ కానీ, ఇంకేదైనా ఛాలెంజ్ కానీ, ఉద్యోగంలో, వ్యాపారంలో ఏదైనా సరే, అది ఏదైనా మనం ఆయన సహాయంను కోరాలి. సహాయం కోరినప్పుడు ఆయన తప్పకుండా చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తన గ్రంథంలో 25:8 కీర్తనలు 25:8 యెహోవా ఉత్తముడును, యెహోవా ఉత్తముడు యథార్థవంతుడునై ఉన్నాడు ఉన్నాడు కావున తన మార్గమును గురించి. ఎవరి మార్గములను గురించి? తన మార్గములను గురించి. ఆయన తన మార్గములను గురించి ఆయన పాపులకు ఉపదేశించు. పాపులకు ఉపదేశించును. చదవడమా. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించు. తన మార్గమును. ఎవరి మార్గమును? తన మార్గమును దీనులకు నేర్పును. హల్లెలూయ. మనం అడిగినప్పుడు దీన మనసుతో ప్రభువా నాకు సహాయం చేయి అన్నప్పుడు చేస్తాడు అంతే. హల్లెలూయ. తన మార్గాలను బయలుపరుస్తాడు, నేర్పుతాడు, నేర్పును. హల్లెలూయ. చిన్నప్పుడు చాలా మంచిగా ఉంటుంది, పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు, నర్సరీలోకి వెళ్ళినప్పుడు ఆ పలక పెట్టేసి బలపం చేతికిచ్చి ఎలాగో బలపం పట్టుకోవాలి అని చెప్పేసి చేతితో రాపిస్తూ ఉంటారు కదా, ఏ అని చెప్పి ఇట్లా రాపిస్తూ ఉంటారు. అలాగూ నేర్పిస్తాడండి పరిశుద్ధాత్మదేవుడు. నువ్వు అడగాలి. హల్లెలూయ. మనం ఆయనకంటే జ్ఞానవంతులు కదా, మనకి ఏది కావాలన్నా అప్పుడు ప్రభువును అడగాలి. అడిగినప్పుడు ఆయన మనకు నేర్పిస్తాడు. నాకు ఇవన్నీ చదివినప్పుడు నాకు ఆశ్చర్యము ప్లస్ అలాగే ఆనందం వేసింది. హల్లెలూయ. ఇంత మంచి దేవుని వదిలిపెట్టుకొని, ఇంత మంచి సహాయకుని వదిలిపెట్టేసి మనం ఎక్కడెక్కడో తిరగడం ఎందుకు? హల్లెలూయ. ఆయన మన దగ్గరే ఉన్నాడు. జస్ట్ కూసోవాలి, ఒక 5 నిమిషాలు కూర్చొని, ప్రభువా ఇగో సమస్య ఇది ఉంది అయ్యా, మీ పాదాల ముందు పెడుతున్నా, దీని మీద నాకు విజయం దయచేయి, ఈ జ్ఞానం నాకు బోధించు ప్రభువా అని చెప్పేసి అడగాలి. అడిగినప్పుడు దేవుడిస్తాడు. హల్లెలూయ. ఆయన నేర్పిస్తాడంట. దీనులకు తన మార్గమును నేర్పేవాడు నేర్పుతాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా 32 చూస్తే, కీర్తనలు 32:8 చాలా చక్కని మాట ఉంటుందండి. ఇదంతా ఈ వాక్యం అందరి మీ మైండ్ లో, అందరి మనసులలో ముద్రింపబడాలి. ఉపదేశం చేస్తాడంట. నీకు అంటున్నాడు, నీకు ఉపదేశం చేస్తాడు, నీకు టీచ్ చేస్తాడు, నీకు నేర్పుతాడు, నీకు బోధిస్తాడు. హల్లెలూయ. నీకు ఉపదేశము చేసేదను నీవు నడవవలసిన మార్గమును, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను బోధించను. మనకు బోధిస్తాడు ఏ మార్గంలో వెళ్ళాలి. అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. నువ్వు గాఢాంధకారపు లోయలో వెళ్ళినా నీకేం కాదు, ఆయన చెప్పినట్టు వెళ్తే నీకేమీ కాదు. జలములలో బడి వెళ్ళినను, అగ్నిలో బడి వెళ్ళినను నీవు ఆ జలములు ముంచవు, అగ్ని జ్వాలలు నిన్ను కాల్చవు. హల్లెలూయ. ఆయన మార్గమును అడగాలి. ఆయన ఉపదేశం చేస్తాడు, ఈ మార్గంలో వెళ్ళాలంటే వెళ్ళాలంతే. హల్లెలూయ. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి ఆలోచన చక్కని ఆలోచన చెప్పేవాడు. యెషయా గ్రంథంలో ఉంటుంది, ఆశ్చర్యకరమైన ఆలోచన చెప్పేవాడు. హల్లెలూయ.
ఆశ్చర్యకరమైన ఆలోచన, నీకు వచ్చే ఆలోచన, వన్ ఐడియా కెన్ చేంజ్ అవర్ లైఫ్ అనే ఐడియా మొబైల్ ఏదో ఉన్నది కదా, అలా కాదు. నీకు ఎన్ని బంచ్లు బంచ్లు ఆఫ్ ఆలోచనలు ఇస్తాడు, ఎవరికి లేని ఆలోచనలు దేవుడు నీకు ఇస్తాడు. ఆలోచనలు ఇవ్వడమే కాదు, ఆలోచనలు ఆచరించడానికి కావలసిన సామర్థ్యం ఇస్తాడు. హల్లెలూయా. మనకు శక్తి కావాలి. నాకు తెలిసి దేవుడిచ్చినటువంటి ఆలోచనలు మనం ఆచరణలో పెడితే మనము ఇక్కడ ఉండం, మనం దేశంలో యొక్క ఉన్నత స్థలాలలోనే ఉంటాం. హల్లెలూయా. దేవుడిచ్చిన ఆలోచనలు ఆచరణలో పెట్టాలి. ఎక్కడొస్తుంది ప్రాబ్లం అంటే ఆచరణలో పెట్టడంలోనే ప్రాబ్లం వస్తుంది. హల్లెలూయా. ఆలోచనను ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టడానికి కావలసిన సామర్థ్యం అడగాలి. హల్లెలూయా. ఆయన ఆలోచన ఇచ్చి ఊరికే ఉండడు, మనం అడగాలి. అడిగి దీనికి కావలసినటువంటి ధనమును కానీ, ఐశ్వర్యము కానీ, మార్గములను కానీ, పరిస్థితులు అన్ని, మనుషులను కానీ అన్నిటినీ అడగాలి. అడిగినప్పుడు ప్రభు సమకూరుస్తాడు. ఆ యొక్క ప్రత్యక్ష గుడారమును కట్టాలన్నప్పుడు మోషేకి ఎలాంటి పని రాదు, కానీ దేవుణ్ణి అడిగినాడు. దేవుడు ఏం చేసినాడు? సకల విద్య ప్రావీణ్యతలు కలిగినటువంటి బెసలేలను పంపించినాడు. హల్లెలూయా. ఒక పని చేయడానికి నిష్ణాతులు అయినటువంటి వారిని ఎవరు పంపించాలి? దేవుడే పంపించాలి. హల్లెలూయా. పంపించినప్పుడు ఆ పని ఎంతో చక్కగా జరపబడుతుంది. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే ఆ యొక్క మందిరంలో ఉన్నటువంటి ప్రతి విధమైన పని చేయడంలో కర్ర, వెండి, బంగారము, ఇత్తడి, రాగి, ఇనుము, వీటన్నిటితో కలిసినటువంటి పనులు చేస్తారంట. ఒక్క పని కాదు. ఎంత చక్కని జ్ఞానం కలిగిన వాడు, జ్ఞానము సామర్థ్యం కలిగిన వాడుగా ఉండడం మనం చూస్తున్నాం. అయితే ప్రభు మనకు మన మీద దృష్టించి ఏం చేస్తాడు? ఆలోచన, ఆలోచన, ఆలోచన కావాలి. హల్లెలూయా. మనకు ఆలోచన చెప్పే దేవుడు అయి ఉంటున్నాడు. ఎలాంటి ఆలోచనలు అడగాలండి? శ్రేష్టమైనవి, ఉత్తమమైనవి, అనేక మందికి దీవెనకరంగా ఉండేటి మనం అడగాలి. హల్లెలూయా. గొప్పగా దీవింపబడాలని మనం అడగాలి. హల్లెలూయా. మనం ఆ ఊరికే లిమిట్ చేసుకోవద్దు. చాలా మటుకు నేను చూసినాను, మనల్ని మనమే లిమిట్ చేసుకుంటాం. నాకు ఇంత అయితే చాలు ప్రభు, నాకు ఇంతవరకు అయితే చాలు, కొంచెం అయితే నాకు, నాకు వద్దే వద్దు, నాకు డబ్బులే వద్దు అంటారు కొందరు. నేను చెప్తాను అలాగ అనద్దు అని చెప్పేసి అంటాను. హల్లెలూయా. డబ్బు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి థింగ్ అది. హల్లెలూయా. ఇట్ హ్యాజ్ అ పవర్, దానికి శక్తి ఉన్నది. దాని శక్తి గురించి నేను శిల్వ ధ్యానంలో చాలా క్లుప్తంగా చెప్తాను. దానికో శక్తి ఉన్నది. అది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ వాళ్ళ ఆటోమేటిక్గా ఆకర్షిస్తాను. డబ్బు లేని వాడిని, డబ్బు ఉన్నవాడిని ఇక్కడ ఇద్దరు నిలుచుని పెట్టండి. ఒక వ్యక్తి వచ్చిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్తారు? నువ్వు ఎన్ని మంచి మాటలు చెప్పినా ఈ డబ్బు లేని దగ్గరికి రాడు. అవి దగ్గర ఏం లేదంట. ఇక్కడ డబ్బు ఉన్నవాని దగ్గరికి ఆటోమేటిక్గా దట్ మనీ విల్ అట్రాక్ట్ ద పీపుల్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మనీ. హల్లెలూయా. అందుకని మనీ అనే దానిని మనము తప్పకుండా పొజెస్ చేసుకోవాలి, సంపాదించాలి. హల్లెలూయా. ఈ సంవత్సరంలో దేవుడు గొప్పగా ప్రతి ఒక్కరిని దీవించబోతున్నాడు. అవన్నీ అక్వైరీ చేసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో కొన్ని కలామిటీస్ రాబోతున్నాయి, భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. వాటన్నిటిని తట్టుకోవాలంటే మనము మన సెల్ఫ్ పొటెన్షియాలిటీ కలిగి ఉండాలి. హల్లెలూయా. కరోనా వచ్చినట్టు ఒక్కటిసారి 90 డేస్ లేకపోతే 1 ఇయర్ లాక్డౌన్ అంటే ఏం చేయాలి? మనం బ్రతకడం కాదు, ఒబేదులాగా మనము గుహకు 50 మందిని పోషించినట్లుగా మనం పోషించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మనం అడగాలి. మనం వద్దు వద్దు అనేది కాదు, నీ గిన్నె నిండి పొంగి ప్రవహించాలి, అలాగ అడగాలి. హల్లెలూయా. నీకే కాదు, ఇంక అనేక మందికి దీవెనగా మారులాగన మనము దీవింపబడాలి. అందుకని ఆయన ఏం చేస్తాడంటే నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదని. ఇక్కడ చూసినట్టు 3 విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ 8వ వచనంలో నీకు ఉపదేశం కావాలి, మనకు ఒక బోధ కావాలి, మనకు కరెక్ట్ కౌన్సిల్ కావాలి, ఉపదేశించేవారు కావాలి, అలాగా నడవలసిన మార్గము సరి అయిన మార్గము కావాలి. నీకు ఉపదేశం ఉన్నది, మార్గం లేకపోతే మనం అక్కడనే మళ్ళీ ఆగిపోతాం. అలాగే ఆలోచన కావాలి. మిలియన్ బిలియన్ ట్రిలియన్లు సంపాదించేటువంటి ఆలోచనలు ఈ ప్రభువా? హల్లెలూయా. నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటే ఏ దేశంలో కానీ మన భారతదేశం ఎందుకు పేదరికంగా ఉన్నది అంటే, ఇక్కడ తెలివి లేని వాళ్ళు, తెలివి గల వాళ్ళు లేరా అంటే, ఇక్కడున్నంత తెలివి గల వాళ్ళు ఇంకెక్కడ లేరు.
నెలలు ఏ దేశంలో లేరు. ఎందుకు అనంటే భారతదేశంలోని భారతీయ ప్రజలు లేని దేశం లేదు. కూలి పని చేయాలన్న వాళ్ళే, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేయాలన్న కూడా వాళ్ళే. హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళు లేకపోతే ఏ పని జరగడం లేదు. ఇప్పుడు ప్రపంచ దేశాలు పరిగెత్తుకొని వస్తున్నాయి భారతదేశం దగ్గరికి. ఎందుకంటే ఇక్కడ యంగ్ జనరేషన్లో ఉన్నటువంటి పొటెన్షియాలిటీ ఉంటుంది. ఇక్కడ వీరికి రికగ్నేషన్ లేదు, సరైన రెమ్యునరేషన్ లేదు. వాళ్ళు వచ్చి కొనుక్కొని పోతున్నారు, మీకు మంచి ఆఫర్ ఇస్తున్నారు. ఇక్కడ చేస్తే 1,00,000 రూపాయలు జీతం అయితే అక్కడ చేస్తే 10 లక్షలు. హల్లెలూయా. 10 లక్షల కోసం వారు వెళ్ళిపోతారు అంతే. వాళ్ళ టాలెంట్ కానీ వారిని కానీ గుర్తించడం లేదు కాబట్టి, వారి పనికి తగిన ఫలము దొరకడం లేదు కాబట్టి వారు వెళ్ళిపోతున్నారు. వారు లేనటువంటి, మన భారతీయులు లేనటువంటి దేశమే లేదు. హల్లెలూయా. ప్రతి దేశం అలాంటి ఆ యొక్క భారతీయులను దేవుడు పెట్టినాడు. ఇప్పుడు గూగుల్లోనే దాంట్లో ఈ సుందర్ పిచాయ్ అని చెప్పి తెలుగు అతనండి, అవునా? సీఈఓ, ఆ కంపెనీకి సీఈఓ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నాడు. అలాగే చూస్తే భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళ పొటెన్షియాలిటీ ఏంటంటే, అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎవరండి? ఇండియన్, షీజ్ అ ఉమన్, ఒక ఆడమ భారతీయురాలు అమెరికా యొక్క వైస్ ప్రెసిడెంట్గా ఉన్నది. మనం అడగాలి, మనల్ని మనం లిమిట్ చేసుకోకూడదు. ప్రభువా నన్ను దీవించు ప్రభువా. అందరిలో ఒక్కదానిలాగా కాదు ప్రభువా, అందరికీ ఒక్కదానిలాగా నన్ను నిలబెట్టు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చి నా ఇల్లు, నా సంసారము, నాది నాది, యూ డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు నీ దగ్గర నీ చుట్టూ ఉన్నటువంటితో మనము అభివృద్ధి పొందాలి. హల్లెలూయా. అభివృద్ధి పొందినప్పుడు దేవుడు మనల్ని తన జ్ఞానము చేత నింపి మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని అభివృద్ధి పొందించాలనే దేవుని యొక్క సంకల్పం అయి ఉంటున్నది. దేవుని నమ్ముకొని మనం ఎక్కడ వేసిన గొంగలి అంటే అలాగే ఉండకూడదండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని గొప్పగా చూస్తున్నాడు, గొప్ప ఐశ్వర్యవంతులుగా, బలవంతులుగా, శక్తిమంతులుగా, భూమిని తలక్రిందులుగా చేసేవారుగా దేవుడు చూస్తున్నాడు. ఆయన దృష్టిలో మనం చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాము. కాబట్టి మనం వాటిని అడగాలి. అడిగి ప్రభు ఈ యొక్క పనిలో కానీ, ఈ యొక్క తలాంతులో కానీ నన్ను హెచ్చింప చేయమని చెప్పినప్పుడు ఆ ప్రభువు మనకు బోధిస్తాడు, మనకు నేర్పిస్తాడు. తన మార్గములను, తన నిబంధనను మనకు తెలియజేసే దేవుడై ఉంటున్నాడు. ఏమి చేయాలో కూడా మనకు నేర్పించే దేవుడై ఉంటున్నాడు. కాబట్టి మనం అడగాలి. మనం ఊరికే కూర్చొని ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే దావీదు పరిశుద్ధాత్మను అప్పుడే కోరుతున్నాడు, ఈ కాలంలో కాదు. హల్లెలూయా. పాత నిబంధన కాలంలోనే దావీదు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. పరిశుద్ధాత్మ యొక్క ఇంపార్టెన్స్ ఏందనేది ఆ కాలంలోనే గుర్తించినవాడు. హల్లెలూయా. ఆయన దేవునితో సహవాసం చేసినాడు, కానీ ఆ సహవాసంలో పరిశుద్ధాత్మ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది అనేది గుర్తించినాడు. గుర్తించింది, పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసేయకు, నాకు బోధించు ప్రభువా, నీ సన్నిధిలో నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా అని చెప్పేసి దావీదే అంటున్నట్టుగా మనం చూడవచ్చు. దేవునికి మహిమ కలిగి ఈ దావీదు యేసు ప్రభువును గురించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని పలుకుతూ ఉన్నాడు. అదొకసారి చూడమ్మా, మార్కు సువార్త 12వ అధ్యాయము. ఇది చాలాసార్లు చాలా గ్రంథాలలో రాయబడి ఉంది. మార్కు సువార్త 12:36. నేను నీ శత్రువులను, నేను నీ శత్రువులను నీకు పాదపీఠంగా ఉంచు వరకు, నీకు పాదపీఠంగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని, నీవు నా కుడివైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ఎవరటండి ప్రభువు? క్లుప్తంగా చదువుతూ అర్థమవుతుంది. ప్రభువు ఎవరి ప్రభువు? దావీది యొక్క ప్రభు. హల్లెలూయా. దావీది యొక్క దేవుడు, దావీది యొక్క దేవుడు ఏమంటున్నాడు, దేవునికి ఏమంటున్నాడు, నా ప్రభువుతో చెప్పాను. హల్లెలూయా. యేసు ప్రభువును అప్పుడే ప్రభువుగా గుర్తించినాడు. ఆ రెవెలేషన్ వచ్చింది ఆయనకు.
ప్రభువు నా ప్రభుతో చెప్పుమని, నీవు నా కుడివైపున కూర్చుండుమని ప్రభువుతో చెప్పాను అని దావీదు పరిశుద్ధాత్మ వలన చెప్పాను. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ రివెల్ చేస్తుంది దేవుడెవరు, రక్షకుడెవరు అని చెప్పేసి కంప్లీట్గా అని కూడా నేర్పిస్తుంది. హల్లెలూయా. అందుకనే పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ అభిషేకము అనగానే ఎగరడం, భాషలుగా మాట్లాడడము ఇవన్నీ కాదండి. పరిశుద్ధాత్మలో అనేకమైనటువంటి డైమెన్షన్లు ఉన్నాయి, అవన్నీ మనం నేర్చుకోవాలి. ఆయన లేకుండా ఇంకేది, యేసు ప్రభుకే పరిశుద్ధాత్మ అవసరమైతే నీకు నాకు మనందరికీ ఎంత అవసరమై ఉంటున్నది. కాబట్టి వీ ఆల్వేస్ సీక్ ద ప్రజెన్స్ అండ్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడే ఆయన మనకెప్పుడు బోధించేవాడు కదా. మీరు ఎప్పుడైనా చూడండి, ఏదైనా దారిలో నిలబడ్డప్పుడు, కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు, రెండు దారులు ఉన్నాయి, ఇటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అర్థం కాదు. మీరు అడిగితే ఎవరైనా అడుగుతారు, ఈ దారి ఎటు వెళ్తుంది, ఈ దారి ఎటు వెళ్తుంది, నువ్వు వెళ్ళవలసిన దారి ఎటు ఉన్నదని ఎవరైనా కనుక్కొని వెళ్తారు. అయితే పరిశుద్ధాత్మ చెప్పే కౌన్సిల్, ఈ యొక్క ఈ దారిలో నువ్వు వెళ్ళు అనేది తప్పు కాదు. కానీ కొన్నిసార్లు మనం ఆ దారిలో వెళ్ళం మనం వెళ్ళకుండా అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటాం. ఎదుర్కొన్న క్రమంలో మనం దేవుని నిందిస్తూ ఉంటాం, నాకు ఎందుకు ఇలాగ చేసినావు ప్రభువా అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. కానీ దానికి ముందే ప్రభువు మనకు బయలుపరుస్తాడు, నో యు డూ దిస్, దీన్ని చేయను అని చెప్పేసి చెప్తాడు. చెప్పినప్పుడు మనం అది చేయలేకపోతాము, దాన్ని ఆచరించాము, కాబట్టి మనం కొన్నిసార్లు మనం ప్రాబ్లమ్స్ను ఎదుర్కొంటూ ఉంటాం. పరిశుద్ధాత్మ మనకు చక్కగా బోధిస్తాడు, బోధించే దేవుడు అయి ఉంటున్నాడు. మనం బోధించినప్పుడు మనం వినకుండా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దుఃఖపడుతూ ఉంటాడు. మనం ఏడుస్తూ ఉంటే ఆయన ఏడుస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. మనలో ఉన్న ప్రభువు మనము బాధపడతా ఉంటే ఆయన బాధపడుతూ ఆయన దుఃఖించేవాడుగా కూడా ఉన్నాడు అని చెప్పి చాలా స్పష్టంగా ఉన్నది. కాబట్టి మనం పరిశుద్ధాత్మను అడిగి ఆయన చెప్పిన మార్గంలో నడవడానికి శక్తి సామర్థ్యమును అడగాలి. అడిగినప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడు. అందుకని పరిశుద్ధాత్మను మనం ఎప్పుడు కూడా దుఃఖించకూడదు, ఆయన దుఃఖపరచకూడదు అని అంటున్నది. ఎఫెసు పత్రిక చూడమ్మా 4:30 దేవుని పరిశుద్ధాత్మను. ఎవరి పరిశుద్ధాత్మను? దేవుని పరిశుద్ధాత్మ. దేవుడు మన సహాయం కొరకు పరిశుద్ధాత్మను పంపించినాడు. దేవుని ఆత్మను, పరిశుద్ధాత్మను మనకు సహాయకుగా పంపించినాడు. పంపిస్తే మన సహాయకుని మనం ఏం చేస్తున్నాం? ఏడిపిస్తున్నాం. దుఃఖపరచకుడి ఆయన దుఃఖపరచొద్దు అని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క పరిశుద్ధాత్మ మనకు బోధించేవాడు అయి ఉంటున్నాడు. ఆయన నేర్పిస్తాడు. నీకు కష్టంలో, నష్టంలో, బాధలో, వేదలో ఉన్నప్పుడు అడగాలి. హల్లెలూయా. అడిగినప్పుడు ఆయన చెప్తాడు. ఆయన చెప్పే కౌన్సిలింగ్ చాలా స్పష్టమైనది. ఆయన అబద్ధము చెప్పడు. హల్లెలూయా. మనం అనుకుంటాం అది కొంచెం నీకు కఠినంగా, కష్టంగా ఉండవచ్చు, కానీ ఆయన స్పష్టంగా నిజమే చెప్తాడు. ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ. ఆయన వచ్చినప్పుడు సత్యమును గురించి బయలుపరుస్తాడు. కాబట్టి సత్యమును బోధించు ప్రభువా అని చెప్పేసి మనం అడగాలి. అడిగినప్పుడు ఆయన బోధిస్తాడు. బోధించినప్పుడు, ఆ మార్గంలో వెళ్ళినప్పుడు నీకు తప్పకుండా సక్సెస్ జరుగుతుంది. హల్లెలూయ. మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా ఇలాగ అయిపోవాలి, ఇప్పుడు చేస్తే అప్పుడే అయిపోవాలి. కానీ ప్రతిదానికి ఒక ఆర్డర్ ఉన్నది. ప్రతిదానికి ఒక ఆర్డర్ ఉన్నది, ఒక పద్ధతి ఉన్నది. దేవుడు ఎస్టాబ్లిష్ చేసినాడు. ఉదయం సూర్యుడు ఆ తూర్పున ఉదయించి సాయంత్రంన అస్తమించడానికి ఒక సమయం ఉన్నది. హల్లెలూయ. అది సమయానుకూలంగానే వెళ్తుంది. నీవు నేను ఎంత తొందరపడ్డా ఏం చేసినా కూడా అది తొందరగా వెళ్ళదు. అలాగే ఒక మొక్కను నాటినాం, అది దాని కాలంలో దాని ప్రకారమే ఎదుగుతుంది. దెర్ ఇస్ అ ప్రొసీజర్, ఆ ప్రొసీజర్ ప్రకారమే ఎదుగుతుంది. నేను ఈరోజు చెట్టు పెట్టినాను, రేపే కాయలు కాయాలంట కావుతుందా? కాదు. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో దేవుడు తప్పకుండా చేస్తాడు. ఆయన చెప్పినాడంటే చేస్తాడు. ఆయన అడగాలి. అందుకని ప్రభువా నిరీక్షణతో కనిపెట్టాలి రిజల్ట్ కోసం. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ ఎప్పుడు మనకు బోధిస్తూ ఉంటాడు. సేవ పరిచర్యలో కానీ ప్రతి విషయంలో కానీ మనం పరిశుద్ధాత్మ సహాయం అడగాలి. ఆయన బోధించే దేవుడు అంటున్నాడు. ఒక్క సందర్భాన్ని మీకు క్లుప్తంగా వివరిస్తాను. అపోస్తల కార్యంలో 13వ అధ్యాయంలో
పౌలు భక్తుడు, దేవుడు పౌలు భక్తుడిని రక్షిస్తాడు. రక్షించిన తర్వాత ఆయన సంఘముతో పాటు ఉంటాడు. సంఘ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నప్పుడు పౌలును దేవుడు ప్రత్యేకపరుస్తున్నాడు, ఒక స్పెషల్ పర్పస్ కోసం. స్పెషల్ పర్పస్ కోసం ఆయనను సంఘం నుంచి వేరుపరుస్తున్నాడు. ఈ సందర్భాన్ని మనం చూద్దాం. 13:2 చూడమ్మా. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ. నేను సంఘం ఏం చేస్తుందంటే ఉపవాసం చేస్తుంది. ఉపవాసం చేసి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ప్రత్యేకంగా ఉంచండి వీరిద్దరిని. పేర్లు చెప్తున్నాడు ఇక్కడ, బర్నబాను సౌలు. సౌలు అంటే సౌలు అంటే పాత పేరు, పౌలు అంటే కొత్త పేరు. దేవుని నమ్ముకోక ముందు సౌలుగా ఉంటాడు, దేవుని నమ్మిన తర్వాత పౌలుగా మార్చబడతాడు. అయితే ఈ యొక్క సౌలును బర్నబాను పరిశుద్ధాత్ముడు అంటూ నా కొరకు ప్రత్యేకపరచండి. మీరు ఇంతమంది ఉన్నారు కదా, మీరందరిలోని వీళ్ళిద్దరిని సపరేట్ చేయండి. ఎందుకు సపరేట్ చేయమంటున్నాడు ఇక్కడ చూడండి. వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే సేవా పరిచర్య కొరకు వీరిని ప్రత్యేకపరుస్తున్నాడు. దేవుని సంకల్పంలో వీరు ఉన్నారు. పౌలు భక్తుడు ఉన్నాడు. ఈ పౌలు భక్తుని ఎలా వాడుకోవాలో దేవునికి తెలుసు. ఈ సంఘంతోనే ఉండి వాడుకోవడం కాదు, సంఘంలో నుండి సపరేట్ చేసి ఆయనను ఒక బలమైన సాధనముగా వాడుకుంటున్నాడు. హల్లెలూయా. సంఘము మామూలుగా పెరగలేదండి, కష్టాలలో అగ్నిలో గుండా వచ్చింది సంఘం. హల్లెలూయా. యేసుప్రభు చనిపోయినాడు ఆ కాలంలో. మీకు బ్రీఫ్గా స్టోరీ చెప్తాను. యేసుప్రభును రోమా సామ్రాజ్యం ఏం చేసిందంటే, యూదా మత్తస్థులకు, యూదా ఇస్రాయేల్ ప్రజలకు వ్యతిరేకంగా బోధిస్తున్నాడు అని చెప్పేసి, ఈయనే దేవుడనని ప్రకటించుకుంటున్నాడని చెప్పేసి యూదులు, దేవుని యొక్క ప్రజలే యేసు ప్రభుని సిల్వ వేసినారు. సిల్వ ఎందుకు వేసినారంటే, ఇక మళ్ళీ ఇట్లాంటివి ఎవరు ఈ మార్గమును కానీ దీని గురించి ఎవరు చెప్పకూడదు అని చెప్పేసి కఠినమైన శిక్షను వేసినారు. వేసిన తర్వాత యేసు ప్రభు 12 మందిని ఎవరినైతే ఏర్పరచుకున్నాడో ఆ 12 మంది ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేసినాడు. సంఘ ఆవిర్భావం అక్కడ నుండి మొదలైంది. ఆ సంఘం ఆవిర్భావము మొదలైన తర్వాత అయితే సంఘానికి చాలా శ్రమలు వచ్చినాయి. శ్రమలు వచ్చేసి పేతురును, యోహానును అనేక మందిని తీసి చెరసాలలో వేసినారు. చెరసాలలో వేస్తే దూత వచ్చి 5వ అధ్యాయంలో విడిపిస్తుంది. అలాగే మళ్ళీ యాకోబును పట్టుకొని శిరఛేదనం చేస్తారు, తల తీసేసాక భయభ్రాంతులకు గురయ్యే సమయంలో, భయభ్రాంతులకు గురై భయంతో బ్రతుకుతున్నటువంటి సంఘమున ఆ సమయంలో సంఘ నాయకుడైన పేతురును అరెస్ట్ చేసి చెరసాలలో వేస్తారు. బోండాలు వేసి, సంఖ్యలు వేసి వేస్తారు. వేసిన తర్వాత 12వ అధ్యాయంలో దూత వచ్చి ఆ చెరసాల బద్దలు కొట్టి బయటికి తీసుకుని వచ్చి మళ్ళీ సంఘంతో మమేకం చేస్తుంది. ఇలాగ సంఘం కష్టాలలో ఎదుగుతున్నది. అయితే కష్టాలలో ఎదుగుతుండే కష్టాలను చూసి భయపడలేదు. చెదరగొట్టబడిన తర్వాత వారు వెళ్ళిన దగ్గర వారు ఊరికే ఉండడం లేదు. ఏం చేస్తున్నారు? వారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. 8:1 ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున, గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిన. ఏమైంది? ఇక్కడ చెదరగొట్టబడ్డారు. ఈ చెదరగొట్టబడితే అటు ఇటు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది చూడండి. భక్తిగల మనుష్యులు స్టెఫెనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటజొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొనిపోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించు సంచారము చేసిరి. సంచారం చేస్తున్న వారు ఎక్కడికి వెళ్తే అక్కడ, ఎక్కడ వెళ్ళిన దగ్గర, పారిపోయిన దగ్గర ఊరికే ఉండలేదు.
ఉండకుండా ఏం చేస్తున్నారు? సువార్తను ప్రకటిస్తున్నారు, వాక్యమును బోధిస్తున్నారు. హల్లెలూయ. అలాగు ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి చిన్న గ్రామంలో పట్టణంలో కూడా సువార్త ప్రకటింపబడుతుంది. హల్లెలూయ హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క పరిశుద్ధాత్మ తోడుగా ఉంటాడు, ఉండి ఆ యొక్క శిష్యులను బలపరిచి ధైర్యపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉండాలని, మనము చేసే పనిలో మనకు సహాయం చేయాలని అడగాలి. అడిగినప్పుడు చేస్తాడు. హల్లెలూయ. నువ్వు ఎక్కడున్నా ఏ పని చేస్తున్న ఆ పనిలో సహాయమును కోరాలి. ఆయన మనకు బోధిస్తాడు, మనకు రాకపోతే నేర్పిస్తాడు, నేర్పించి మనల్ని ముందుకు నడిపిస్తాడు. మనం ఎప్పుడు మనల్ని ఫెయిల్ కాని, నువ్వు వచ్చేంత వరకు కూడా వదిలిపెట్టకూడదు. మనం అది వచ్చేంత వరకు, ఏదైనా సాధించే వరకు వదిలిపెట్టకూడదని ఈ యొక్క సమయంలో మనము తెలుసుకోవాలి. ఇక్కడ బర్నబానును పౌలును పిలుస్తున్నాడు, ప్రత్యేకమైన కలలు. ఎందుకనంటే పౌలు భక్తుని చరిత్ర మనం చూసినట్లయితే సంఘ స్థాపకుడు, సంఘాలను స్థాప ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక సంఘాన్ని స్థాపించేవాడు. హల్లెలూయ. ఎక్కడికి వెళ్తే అక్కడ సంఘాన్ని స్థాపించేవాడు. అలాగూ విపరీతంగా విరివిగా సంఘాలను స్థాపించినాడు. సంఘమును హింసించిన వాడు ఏం చేసినాడు? ఇప్పుడు ఇది మనం చూసినాం కదా, చెరసాలలో వేయించు, ఇంటింట జొచ్చుచు వారందరినీ కూడా బయటికి తీసుకొని వచ్చి హింసించి చెరసాలలో వేయించి కొట్టించేవాడు అంట. అలాంటి వాడిని దేవుడు పట్టుకున్నాడు. పట్టుకొని ఏం చేసినాడు? సంఘాలను స్థాపించేవాణిగా చేసినాడు. హల్లెలూయ. ఆయన గురించి ఒక మాట చెప్తాడు, నాకు కొన్నిసార్లు కొద్దిగా బాధ కూడా అనిపించింది, కానీ చూడమ్మా 9వ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయము 15వ వచనం. అందుకు ప్రభు నీవు వెళ్ళుము, నువ్వు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు. ఇక్కడ చూడండి, ఏ నామము? యేసును భరించడానికి. హల్లెలూయ. బాధించిన వాడు భరించే స్థాయికి వచ్చినాడు. బాధించినవాడు, కొట్టినవాడు, హింసించినవాడు, హత్యలు చేసినవాడు భరించడానికి సిద్ధమైన దేవుడు అంటుండు, వీడు భరించేవానిగా నేను చేస్తాను. ఐ గివ్ హిమ్ పొటెన్షియల్ టు బేర్ ద పర్సిక్యూషన్. ఆ యొక్క కష్టాలను వాన్ని భరించడానికి నేను ఏర్పరచుకున్నాను. భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనినా. ఎవరు అంటున్నారు ఈ మాట? యేసుప్రభు అంటున్నాడు, ఇతడు నేను ఏర్పరచుకొనినా సాధనమై ఉన్నాడు. సాధనం ఒక ఆయుధమై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు సపరేట్ చేస్తున్నాడు, అందరిలో ఉంచడం లేదు, సపరేట్ చేసి ఏం చేస్తున్నాడు? ఒక బలమైన సాధనముగా వాడుకుంటున్నాడు. పౌలు భక్తుని చరిత్ర చూసిందంటే 2వ కొరింథీయులకు 11వ అధ్యాయం 12వ అధ్యాయంలో చూస్తే ఆయన హింసల గురించి ఉన్నదండి, ఆయన బాధల గురించి ఉన్నది. ఒకసారి చదవమ్మా 2 కొరింథీయులు 11:22. వారు హెబ్రీయుల నేను హెబ్రీయుడనే వారు ఇశ్రాయేలీయులు వారు అబ్రహాము సంతానమా నేనును అట్టివాడనే వారు క్రీస్తు పరిచారకులా వెర్రివాణి వలె మాట్లాడుచున్నాను నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను మరి విశేషముగా ప్రయాసపడితిని మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. ఎప్పుడండి? అనేక పర్యాయములు. ఒకసారి రెండు సార్లు కదా, అనేక పర్యాయాలు ఎక్కడ ఉన్నాడు? చెరసాలలో ఉంటిని బంధించేసినారు. హల్లెలూయ. బంధింపబడ్డారు, చెరసాలలో వేసినారు. ఇంకా చూడండి, అపరిమితముగా దెబ్బలు తింటుని. ఒక సందర్భం అపొస్తల కార్యంలో ఉన్నది, ఆయనను కొట్టి రాళ్లతో చనిపోయాడని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే మళ్ళీ దులుపుకొని మనోళ్ళు లేస్తాడు. మెల్లగా లేచి ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, లేచి మళ్ళీ తెల్లారిపోయి మళ్ళీ సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. ఆ సువార్త చెప్తున్న ఆయనను మరణానికి కారణం అవలాగును కొట్టినారు. కొట్టిన మంచిదే అని చెప్పి మళ్ళీ తెల్లారు లేచి మళ్ళీ ఏం పని చేస్తున్నాడు? మళ్ళీ సువార్త అనే చెప్పుతున్నాడు. హల్లెలూయ. దయచేసి గమనించండి, భవిష్యత్తులో ఇప్పుడు మనకు కాలం మంచిగా ఉన్నది, రేపు మన ప్రభుత్వాలు మారబోతున్నాయి, అన్ని రిలీజియస్ రూలింగ్ సిస్టమ్స్ రాబోతున్నాయి. దానియేలు కాలంలో విగ్రహాలను నిల్చుండబెట్టినట్టుగా విగ్రహాలను నిల్చుండబెడతారు.
అది ముందు జరగబోతుంది, ఎగ్జాక్ట్ జరుగుతుంది అది. ఆ జరిగే సమయంలో మనం కూడా ఆ విగ్రహాలకు మ్రొక్కకుండా సాగిలపడకుండా మనం ధైర్యంగా ఉండగలగాలి. అన్ని విషయంలో మనం ఉండాలి. హల్లెలూయా. అందుకని దేవుడు మనల్ని దీవించబోతున్నాడు. అన్ని విషయాల్లో మనం ధైర్యంగా ఉండి మనం రాబోయే పరిస్థితులను ఎదుర్కోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ పౌలు భక్తునికి ఎన్ని శ్రమలు వచ్చినా అలాంటి శ్రమలు నిజమైన విశ్వాసులకు వస్తాయి. వచ్చినప్పుడు వారు నిలబడ్డవారు ఏమంటాడు వాక్యంలో ఉంటుంది, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడు. సహించాలి. ఎందుకోసం అంటే నిత్య జీవం కొరకు. కష్టాలు వచ్చినాయని లేకపోతే ఆకలి అవుతుందని ఆకలి కొరకు ఏం చేసినాడు ఏషావు? జ్యేష్ఠత్వము అమ్మివేసుకున్నాడు, దేవుని వరాన్ని అమ్మివేసుకున్నాడు. ఏం దేని కొరకు? చిక్కుడుకాయల వంట, చిక్కుడుకాయ కూర. ఎంత ఒక పూట కూటి కొరకని, ఆ వాక్యంలో పూట కూటి కొరకని కఠినంగా అంటే ఒక్క పూట భోజనం తినకపోతే రావడేమి. అది కూడా ఏంటిది? మటన్ చికెన్ కాదు, బిర్యానీ కాదు, ఏంటది? చిక్కుడుకాయ కూర. చిక్కుడుకాయ కూర కొరకు ఏం అమ్ముకున్నాడు? జ్యేష్ఠత్వపు హక్కును, పరలోక రాజ్య వారసత్వాన్ని, ఆయనకు జన్మతా వచ్చినటువంటి ఆ యొక్క గొప్ప శ్రేష్ఠతను కోల్పోయినాడు. ఆ విలువను తెలుసుకోలేదు. హల్లెలూయా. అందుకని మనం ఈ క్రైస్తవ్యం యొక్క విలువను తెలుసుకోవాలి. మనం ఏమి చేసినా ఎన్ని కష్టాలైనా బాధలైనా మన గమ్యం ఎక్కడ? గమ్యం చేరాలని అని పాట పాడుకున్నాం కదా, ఎక్కడ మన గమ్యం? పరలోకం. హల్లెలూయా. మనం ఏ దారిలో వెళ్ళినా అక్కడికి వెళ్ళాలి. అదే మన గురి గమ్యం అయి ఉంటున్నది. ఆయనతో ఉండాలి, ఆయనతో వసించాలి. అదే మన గమ్యం అయి ఉంటున్నది. పూటకోటి కోసం లేకపోతే కష్టాలు శ్రమలు వచ్చినాయి, ఈ పౌలు భక్తునికి రాలేదు, భయంకరం వచ్చినాయి. ఒకసారి ప్లీజ్ రీడ్, అది కంటిన్యూ చదవండి. చూడమ్మారు అనేక మార్లు, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, ప్రాణాపాయంలో ఉంటిని యూదుల చేత ఐదు మార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 40 దినములు అంటే యేసు ప్రభువు ఎన్ని దెబ్బలు కొట్టినారు? 39 కొరడా దెబ్బలు. అయితే యూదుల యొక్క ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఎవరైనా పొరపాటు చేస్తే 40 కొరడా దెబ్బలు కొట్టాలి. అది రూల్, అది పనిష్మెంట్. ఆ పనిష్మెంట్లో వారు 39 ఎందుకు కొడతారంటే ఆ ఒక్కటేమో లెక్కలలో అటు ఇటు తప్ప అయితే వారిని కొట్టిన వారిని మళ్ళీ పడుకోబెట్టి మళ్ళీ కొట్టాలి. అందుకని భయపడి వారు ఏం చేస్తారంటే 39 కొడుతున్నారు. యేసు ప్రభుని కూడా 39 కొరడా దెబ్బలు కొట్టినారు. అలాగ 39 కొరడా దెబ్బలు యేసు ప్రభు ఒక్కసారి తిన్నాడు, కానీ పౌలు భక్తులు ఎన్నసారంట? 5 సార్లు కొరడా దెబ్బలు తిన్నాడంట, అయినా బ్రతికినాడు. ఇంకా చదవమ్మా. 5 మార్లు, 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, బెత్తములతో కొట్టబడితిని, ఒక్కసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలో, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, స్వజనుల వలనైన ఆపదలలోను. ఏంటట? స్వజనుల వలనైన నా అనుకున్న వారు. హల్లెలూయా. బయటి వారు కాదు, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని. ఎవరి సహోదరులు అంట? కపట సహోదరులు. ఈ కపట సహోదరుల ఆపదలను ఉంటిని. ఇంకా ప్రయాసముతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి. ఎన్ని రకాలుగా అసలు చెప్పడానికి వీలు లేనని కష్టాలను అనుభవించినాడు. ఏనాడు దేవుని దిట్టలి, నువ్వు ఎందుకు ఇట్లా చేసినావు? హల్లెలూయా. ఒక్క దెబ్బ పడగానే ఎవ్వరని ఒక్క మాట అనగానే ఏమైపోతాం? తల్లడిల్లిపోతాం. హల్లెలూయా. పౌలు భక్తుడు నేను కష్టాలు చూసి విన్నారా? దేవుడు ఆయనకి ఎంతో గొప్ప ఆధిక్యత ఇచ్చినాడు. అపోస్తలుల కంటే బహు విస్తారమైన సేవ చేసినాడు. సంఘంను హింసించిన వాడు ఈ ట్రాన్స్ఫార్మ్ ఇంటు ద
కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యాన్ని విస్తరింప చేయడానికి ఒక బలమైన సాధనంగా ఏర్పరచుకున్నాడు. ఇన్ని బాధలు ఎందుకంటే యేసు ప్రభు ముందే చెప్పినాడు కదా, ఈయన నా నామమును భరించుటకు. హల్లెలూయా. కొట్టడానికి కావాల్సింది కాదండి శక్తి, కొట్టడం చాలా ఈజీ, భరించడానికి కావాలి శక్తి. హల్లెలూయా. కొట్టిన వారికి నేర్పించినాడు దేవుడు, ట్రాన్స్ఫార్మ్ చేసినాడు, సంఘంని హింసించినాడు. స్టెఫన్ను చంపుతా ఉంటే ఇట్లా కళ్ళతో చూసినాడు, ఆయన వస్త్రాలు ఈయన పాదాల దగ్గర పెట్టినాడు. స్టెఫన్ ఆయన కళ్ళ ముందు చనిపోయినాడు. అలాగూ అనేక మందిని హింసించినాడు, శ్రమలకు లోను చేసినాడు. అక్కడ ఉన్నటువంటి నాయకుల చేత, సంఘముల చే, ఇక్కడ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకాయుల చేత లెటర్స్ తీసుకున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఎలాంటి అభ్యంతరాలు ఉండకూడదు, ఎక్కడ క్రైస్తవులు అనేవాడే వారు ఉన్న, ఎక్కడ ఉన్నా కూడా వారిని బంధించడానికి హింసించడానికి ఆయన స్పెషల్ పర్మిషన్ తీసుకున్నాడు. హల్లెలూయ. స్పెషల్ పర్మిషన్ తీసుకొని గుర్రాలను ప్లస్ ఒక ఆర్మీని తీసుకొని ఆయనకు ఉన్నటువంటి సైనికులను తీసుకొని వెళ్తున్నాడు. వెళ్తుంటే దమస్కు మార్గంలో యేసు ప్రభు దర్శనమిస్తాడు. హల్లెలూయ. దర్శనమిచ్చి హింసించేవాణ్ణి, బాధించేవాణ్ణి, బాధలు హింసలు భరించేవాణిగా చేసినాడు. హల్లెలూయ. అవన్నీ తట్టుకోవడానికి కావలసిన శక్తి ఎవరిచ్చిన? పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకు సపరేట్ చేస్తున్నాడు? పౌలు బర్నబాలను ఎందుకు నా కొరకు ప్రత్యేకపరచుడు అంటున్నాడు అంటే వారికి ఒక స్పెషల్ కాలింగ్ ఉంది, ఒక ప్రత్యేకమైన వారు, ప్రత్యేకమైన పని నిమిత్తము దేవుడు ఏర్పరచుకున్నాడు. అందుకని మనం అడగాలి, ప్రభు ఈ భూమి మీద నీ నామమునకు మహిమకరంగా నేను చేయవలసిన కార్యం ఏంటో చెప్పు ప్రభు. ఉంటుంది, అందరికీ ఉంటాయి, అన్ని పనులు ఉంటాయి, కుటుంబం ఉంటుంది, భార్య, పిల్లలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇవన్నీ ఉంటాయి. నేను ఇవన్నీ చేయొద్దని అంటలేను, బట్ దేర్ ఈజ్ ఏ గాడ్స్ పర్పస్. దేవుని పర్పస్ కూడా ఒకటి ఉంటుంది. హల్లెలూయ. మన పరలోకమైన పోయిన తర్వాత దేవుడు అంటాడు ఏమని? బల ఆహా మంచి దాసుడా, గో గో అండ్ పొజెస్ 10 cities అంటారు, 10 పట్టణాలను నువ్వు స్వాధీనం చేసుకో, నమ్మకమైన వాడవు నువ్వు. హల్లెలూయ. ఆ పట్టణాలకు ఒక్కరోజు 2 రోజులు కాదు, యుగ యుగములు యు ఆర్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ దట్ 10 cities, 10 పట్టణాలు. ఒక్క పట్టణం కాదు, ఒక్క ఇంటికే మనం పెద్ద అదైపోతున్నాం. ఒక్క ఇంటి కోసం కాదండి, 10 పట్టణాల మీద మనకు దేవుడు అధికారం ఇవ్వబోతున్నాడు. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు తండ్రి సిద్ధపరిచిన రాజ్యమును, ద కింగ్డమ్, గో అండ్ పొజెస్ ఇట్ అంటాడు. ఆ రాజ్యమును స్వతంత్రించుకోవడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయ. మనం ఇక్కడ ఇంతమంది ఉన్నారు, వీఆర్ వెరీ స్పెషల్ పీపుల్. అందరిలాగే వాళ్ళ వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు, లోకం పనిలో ఉన్నారు, మనము మన తండ్రి పని మీద ఉన్నాము. హల్లెలూయ. హల్లెలూయ. ఎవరి పని అండి ఇది? ఆయన ఒక మిషన్, ఒక విజన్ మనకు అప్పచెప్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ నిమిత్తం నేను ఒక పని ఉన్నది, ఆ పని నువ్వు చేసి, ఆ పని చేయడానికి కావలసిన సామర్థ్యం ఈ ప్రభు, దాని ద్వారా నీవు మహిమ పొందు ప్రభు అని చెప్పేసి మనం అడగాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు, సమస్తమును బోధిస్తాడు. నేను ముందు ముందు చెప్తాను, పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగో మాట్లాడతాడు మన హృదయంలో, మన మనసులో, మన తలంపుల ద్వారా ఎలాగో మాట్లాడతాడు. హౌ టు రికగ్నైజ్ ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే దేవుడు మాట్లాడతాడా, దేవుడు ఎక్కడ మాట్లాడతాడని అనేక మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు, చాలామంది కొట్టివేస్తున్నారు. అలా కాదు, మన దేవుడు మనతో మాట్లాడతాడు. అలా ఎందుకు మాట్లాడతాడండి? మనం ఆయన పిల్లలం. హల్లెలూయ. పిల్లతో మాట్లాడతారా లేదా? బయట వాళ్ళతో మాట్లాడతాం. మనం పిల్లలం కాబట్టి మన తండ్రి మనతో మాట్లాడుతూ మనం అడగాలి. మనకి ఏదైనా అవసరమైనప్పుడు, డాడీ ఐ నీడ్ దిస్, నాకు ఈ ప్రభు, నేను చెయ్యలేకపోతున్నాను, సెవరల్ టైమ్స్ ఐఎమ్ ఫాల్ డౌన్ అండ్ ఫెయిల్, వై ఐ డోంట్ నో, ఐ నీడ్ ద అడిషనల్ స్ట్రెంగ్త్. హల్లెలూయ. నాకు ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి ప్రభువా, ఈ యొక్క ఎక్స్ట్రా ఆర్డినరీ కార్యం జరిగించడానికి శక్తి సరిపోవడం లేదు, నాకు ఎక్స్ట్రా శక్తి దయచేయి ప్రభువా అని అడిగినప్పుడు ఇస్తాడు. హల్లెలూయ. అడగాలి, అందుకని అడిగితే ఇస్తాడు ఆయన. అడుగుడి ఇవ్వబడిన ఎందుకన్నాడు, ఇస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనందరినీ పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనకు బోధిస్తాడు. హల్లెలూయ. మన నాకు చాలా మంచిగా అనిపించింది, మన మధ్యలో చిన్న అమ్మాయి ఉన్నది, స్కూల్కి వెళ్తలేదు, సరిగా అన్నం తింటలేదు, అన్నం తినకుండా బక్కగా అయిపోయింది అన్న తర్వాత రాబిడ్డ అని చెప్పేసి దగ్గరికి తీసుకొని చేయి పెట్టి ప్రార్థన చేసిన ఆదివారం కదా ప్రార్థన చేసిన. సోమవారం పొద్దున్న లేచి వాళ్ళ అమ్మని తొందర పెడుతుందట, మమ్మీ తొందరగా అన్నం పెట్టి నేను స్కూల్కి వెళ్ళాలి.
ఎప్పుడు బంకులు కొట్టామే ఆ వారం అంతా చక్కగా స్కూల్కి పోయి. హల్లెలూయా. దట్ ఈస్ అ కౌన్సిల్. ద ఇంపార్టెన్స్ ఏంటి అనేది పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు, వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. హల్లెలూయా. వారు ఏదైతే చేయలేకపోతున్నారో చేయగలిగే శక్తినిస్తాడు. హల్లెలూయా. ఆ బిడ్డ ఎదగాలి, చదవాలి, చదివి ఒక ఉన్నతమైన స్థితికి వచ్చిన తర్వాత దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయాలి. రేపు చెప్తుంది నేను స్కూల్లో ఫుల్ బంకులో ఫస్ట్ నేనే, కానీ ఇప్పుడు క్లాసులో ఫస్ట్ వస్తున్నాడు. ఇది బికాస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుడు మహిమ పొందుతాడు. అవును, నేను కూడా నా జీవితంలో అన్నిట్లలో ఫెయిల్ అయిపోయినాను. అంటే ఫెయిల్ అంటే ఏ పని చేసినా అన్నిట్లలో ఫెయిల్యూర్స్ చూసినాను. చివరికి దేవుడు సేవా పిలిపి ఇచ్చినాడు. ఏ చేసినా ఫెయిల్ 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 ఎందుకని కూడా అడిగినాను. అడిగిన తర్వాత దేవుడు చెప్పిన, ఇవి నీ పనులు కాదు, వాటిని వదిలిపెట్టు, నీ పని ఇది అని చెప్పేసి అన్నాడు. మంచిది ప్రభా అని రెండు మూసుకొని వచ్చేసి మంచిగా కూర్చొని దేవుని సేవ చేయడానికి మొదలుపెట్టిన. హల్లెలూయా. దీంట్లో మెల్లగా 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 ఎదిగింప చేస్తున్నాడు. అవును, ఆయన చిత్తమును మనం తెలుసుకోవాలి. వేర్ దేర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్. గురి లేనివాడు కట్ట తప్పిపోతాడు. కాబట్టి మనం గురి లేని వారము కాదు. హల్లెలూయా. మనం ఒక పర్పస్ కలిగిన వాళ్ళు, ఒక గురి కలిగిన వారం. కాబట్టి మన గురి యొద్దకే మనము వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు, నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంతమంది పరిశుద్ధాత్మ యొక్క బోధ వినాలని చెప్పేసి అనుకుంటున్నారు? ప్రతి ఒక్కరికి అవసరమే, ప్రతిరోజు అవసరమే. నన్ను అడిగితే ప్రతి నిమిషం అవసరం. హల్లెలూయ. మనం చేసే ప్రతి పనిలో ప్రతి సెకండ్ కూడా ఆయన సహాయము మనకు కావాలి. ఎవ్రీ స్టెప్ కాలు వేస్తున్నాము మెట్టు మీద, జారుతుందా లేదా మనకు తెలియదు, కానీ ప్రభా హోల్డ్ మీ, నన్ను పట్టుకో ప్రభువా. ఎక్కలేకపోతున్నాను, ఎక్కించు ప్రభువా. ఈ మెట్లు కాదు ప్రభా, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. హల్లెలూయ. ఆడికి నువ్వు ఎక్కినావు అనుకో, అందరూ నిన్ను చూస్తారు. అది దేవుని యొక్క సంకల్పం. మనం ఒక శిఖరానికి ఎక్కిన తర్వాత అందరు నిన్ను చూస్తారా లేదా? ఎవరు మీదకి ఎక్కినా? మొన్న ఎవడో సెల్ ఫోన్ టవర్ ఎక్కినాడు, కెమెరాలు పెట్టినారు, పోలీసు వాళ్ళు వచ్చినారు, నాయకులు వచ్చినారు. ఎక్కడికి ఎక్కినాడు? పైకి ఎక్కిడు. ఎందుకు? చావడానికి. అలా కాదు, అనేక మందిని బ్రతికించడానికి మనం ఉన్నతమైన శిఖరాలను ఎక్కించి వి బిఏ రోల్ మోడల్ టు ఆల్. అందరికీ ఒక మార్గదర్శకంగా మనం ఉండాలి. హల్లెలూయ. అందుకెక్కాలి మనం, చావడానికి. హల్లెలూయ. పరిశుద్ధాత్మను అడగండి మీరు, ప్రభా నాకు సహాయం దయచేయండి, నేను ఏమి చెయ్యాలి, ఎవరు చెయ్యలేని చేయడానికి కావాల్సిన శక్తిని అడగండి. దేవుడు ఇస్తాడు. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. మనం నమ్మదగని వారము, కానీ ఆయన నమ్మదగినవాడు. మనం అడగాలి. ఒకసారి చూడమ్మ తిమోతి పత్రిక. ఎవరి దగ్గరకు వచ్చినారండి మీరు? నమ్మదగిన దేవుని దగ్గరకు వచ్చినారు. హల్లెలూయ. సెకండ్ తిమోతి సెకండ్ చాప్టర్ 13th వర్స్. మనము నమ్మదగని వారమైనను, మనము నమ్మదగని వారమైనను, ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, వాడుగా ఉండును, ఆయన తన స్వభావము, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు. ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడండి? దేవుడు దీవించే దేవుడు కానీ నాశనం చేసే దేవుడు కాదు. హల్లెలూయ. చాలా మంది అంటే చాలా బోధలు ఉన్నాయి, నువ్వు ఇది చేస్తలేవు కాబట్టి నీ పని అయిపోయింది. దేవుడు నశింప చేయడు. హల్లెలూయ. దేవుడు బాగు చేసే దేవుడే, అంతే. హల్లెలూయ. నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, ఎప్పుడైతే దేవుని యొక్క కృప ఉండదో, కృప లేని స్థలంలోనికి ఇమ్మీడియట్గా ఎంటర్ అవుతుంది సాతాన్. హల్లెలూయ. అది నాశనం చేస్తుంది, దేవుడు కాదు. దేవుడు ఎవరిని ఉద్దేశపూర్వకంగా ఎవరిని నాశనం చేయడు. ఆయన నమ్మదగినవాడు. ఆయన స్వభావం ఏంటి? బాగు చేయడమే, దీవించడమే, ఆశీర్వదించడమే. హల్లెలూయ. ఇన్స్టెడ్ ఆఫ్ హిమ్, ఆయనకు వ్యతిరేకంగా మనం ఏదైనా పాపం చేసినప్పుడు ఇమ్మీడియట్గా ఒక సంహార దూత వచ్చేస్తాడు, లేకపోతే నాశన పుత్రుడు వస్తాడు, వచ్చేసి ఏం చెప్తాడు, నశింపజేస్తాడు. అది దేవుడు కాదు. కాబట్టి మనము ప్రభువును అడగాలి. మనం చేయలేనప్పుడు, చేయలేని కార్యాలు మన ముందున్నప్పుడు, ప్రభువా నాకు సహాయం దయచేయి ప్రభువా,
ఈ పని చేయలేకపోతున్నాను, ఈ కార్యం చేయలేకపోతున్నానని చెప్పేసి అన్నప్పుడు ఆయన మనం అడిగినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన స్వభావమునకు విరోధంగా ఏది చేయడు, ఆయన స్వభావం బట్టి చేస్తాడు. అందుకనే దావీదు భక్తునికి బాగా తెలుసు ఆయన ఆయన పాపము చేసినాడని తెలుసు, పరిశుద్ధాత్మ వెళ్ళిపోయిందని తెలుసు, నాశనం వస్తుంది అని కూడా తెలుసు. హల్లెలూయా. దీంట్లో ఉన్న మర్మాలు చూపిస్తాను ఒకసారి, 51, ఒక్క 5 మినిట్స్ అంతే. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ. దీంట్లో ఉన్నటువంటి సీక్రెట్, ఒక్క సీక్రెట్ మీకు చూపిస్తాను. హల్లెలూయా. టర్న్ యువర్ బైబుల్స్, 51వ కీర్తన తీయండి మీరు అందరూ. 51. దావీదు బెత్షెబాతో పాపం చేసినాడు. పాపం చేసిన తర్వాత ఆ యొక్క నాతాను ప్రవక్త వస్తాడు, వచ్చింది నువ్వు ఇలాగ దేవునికి విరోధంగా పాపం చేసినావు అని చెప్పేసి అనగానే పశ్చాత్తాప పడుతున్నాడు. మారు మనసు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేసే క్రమాన్ని చూద్దాం మనం. నేను ఆయన పాపం చేసినాడు, మనం పాపం చేయలేదని నేను అనను. మనుషులందరం పాపం చేసినాం, కానీ దేవుని దగ్గర మనం మనల్ని మనం తగ్గించుకొని నమ్మకమైన దేవుని దగ్గర మనం ఒప్పుకున్నప్పుడు మనం తప్పకుండా దేవుని కనికరాన్ని పొందుతాం. ఎలాగో ప్రార్థన చేసింది చూద్దాం ఇక్కడ. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. దేని చొప్పునండి? నీ కృప చొప్పున. ఆయన కృప తరతరములు ఉంటుంది. హల్లెలూయ. మన పితరుడైన అబ్రహాం, ఇసాకు, యాకోబులు కూడా పాపము చేసిన వారు, కానీ వారు తిరిగినారు. తిరగగానే కనికరం పొందుకున్నాడు. ఆ కనికరము గొప్పది, నీకంటే, నీ పాపము కంటే, నువ్వు చేసే వాటన్నిటికంటే ఆ కృప గొప్పది. కాబట్టి ఆ కృప చొప్పున నన్ను కరుణింపుము. ఇంకా వాత్సల్య బాహుళ్య చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. హల్లెలూయ. నీ వాత్సల్యము, నీ బాహుల్యము ఎంతో గొప్పదయ్యా, దాని ప్రకారం నన్ను నీ బాహుల్యము చొప్పున నా దోషం పోనట్లు నన్ను బాగుగా కడుగుము. ఆయన కృప, ఆయన కనికరము జాలి మన ఎడలు ఎంతో ఉన్నది. కాబట్టి మనం లయము కాకుండా ఉన్నాం. కొంతమంది అంటారు నాతో, అయ్యో పాస్టర్ గారు చాలా పాపం చేసిన వాడు, వాడు నాశనం కావాలి, వాడిని ఎందుకు దేవుడు కాపాడుతాడు? హల్లెలూయా అంటారు అంటారు, కానీ వాని విషయంలో దేవుని కృప ఎలాగున్నది నీకు నాకు తెలియదు, మన పని కాదు అది. హల్లెలూయా. బ్రతికింపడము, నాశనం చేయడం మన పని కాదు, దేవుడే చూసుకుంటాడు. దేవుని కృప ఎలాగుందో మనకు తెలియదు, కాబట్టి మనం దేవుని కృపకి వదిలిపెట్టాలి. దేవా నీ కృప ఉంటే మనం రక్షించు, కృప లేకపోతే మేమేం చేయలేము. హల్లెలూయా. ఒకడు ఊపిరి తీసుకొని సరిగ్గా ఉండాలంటే కృప కావాలి, దేవుని కృప కావాలి. కాబట్టి ఆ దేవుని కృప కొరకు మనం అడగాలి తప్ప వాడి నాశనం అయితే మనకు వచ్చేది లేదు, పోయేది లేదు. హల్లెలూయా. మనం ఎప్పుడు దీవెనకు మీరు ఎందుకు పిలవాడారో తెలుసా? ఈ ప్రార్థన చేసి మనం దేవుని ఎదుట నిలబడి మనం దీవెనగా ఉండాలి. బి ఏ బ్లెస్సింగ్ టు సో మెనీ పీపుల్. మనల్ని అందుకనే ఆశీర్వాదమునకు వారసులవుటకే మీరు పిలువబడుతుంది. పేతురు, మొదటి పేతురు 3:10 ఆశీర్వాదమునకు వారసులవుటకే మీరు పిలువబడరు. మీరు ఎవరికి వారసులు? ఆశీర్వాదానికి. అందుకే మన నోటి నుండి కూడా ఆశీర్వాదం రావాలి, దీవెన రావాలి. 9 సార్, మనం ఏది పలుకుతే అది అవుతుంది. కాబట్టి మనం దీవెననే పలకాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆశీర్వాదమును పలికే విధంగా దేవుని కృపను అడగండి, పరిశుద్ధాత్మ సహాయమును పొందండి. పొంది పరిశుద్ధాత్మ నాకు బోధించు, నేర్పించు, ఉన్నతమైన స్థితిలోనికి నడిపించి మీ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించు ప్రభు అని మనము అడగాలి. హలో, అడిగితే ఆయన ఇస్తాడు. ఆయన ఇవ్వని దేవుడు కాదు. హలోయ. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో దేవుని యొక్క సహాయమును, ఆయన యొక్క బోధను నాకు బోధించు ప్రభువా, నాకు నేర్పించు ప్రభువా అని అడగాలి. ఆ స్టీవెన్స్ అందు ఒక మంచి పాట ఉంది, కానీ ఇప్పుడు పాట పాడే సమయం కాదు. నేర్చుకొనుటకు నీ యొద్ద నేను కూర్చుండి. నేర్చుకోవాలి, దేవుని పాదాల దగ్గర కూర్చుని మనం నేర్చుకోవాలి దేవుని సంగతులు. ఆ సంగతులన్నీ ఉన్నాయి నీ ధర్మశాస్త్రంలో, ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి కదా, అవి నేర్పించు ప్రభువా అని చెప్పేసి మనం అడిగినప్పుడు దేవుడు నేర్పిస్తాడు. నేర్పించినప్పుడు వాటిని నేర్చుకొని మనం అనేక మందికి దీవెనగా మారి మనము దేవుని నామాన్ని మహిమపరచాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని అడగండి, అయ్యా నాకు బోధించండి ఈ యొక్క కార్యములో, పనిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, పరీక్షలలో, నా ఎదుట ఉన్నటువంటి, నాకు ఎదురవుతున్నటువంటి అనేకమైనటువంటి వాటిని ఎదుర్కోవడానికి కావలసిన జ్ఞానమును, తెలివిని, వివేచనను, శక్తిని, సామర్థ్యమును దయచేయు ప్రభువా అని అడగండి. హల్లెలూయా.
హల్లెలూయా. వాట్ ఎవర్ దట్ ఛాలెంజెస్ యు ఆర్ ఫేసింగ్, యు జస్ట్ నీడ్ ద హోలీ స్పిరిట్ కౌన్సిలింగ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. మీ ప్రజలు తండ్రి నేను మీ యొద్ద ఎంతో దీన మనస్సుతో తండ్రి అడుగుచున్నారు. వారికి నేర్పించయ్యా, వారి జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఎదుర్కోవడానికి కావలసిన జ్ఞానమును నేర్పించండి, తెలివిని నేర్పించండి, అర్థము చేపించండి, అలాగే సామర్థ్యమును దయచేయండి ప్రభువ. అవును తండ్రి, మీ ప్రజలు ఎంతో ఆశతో ఆకలితో మీ వాక్యాన్ని తండ్రి నేను వింటున్నారు. వారికి నేర్పించండి, మీరే వారి సహాయము. మా సహాయం కొరకు పంపబడినటువంటి తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మదేవ మాకు సహాయము దయచేయండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి సహాయము దయచేయండి. మేము ఎందులో ఓడిపోకూడదు, ఎందులో కృంగిపోకూడదు తండ్రి, ఎప్పుడు అవమానాల పాలు కాకూడదు తండ్రి. నీకే మా తల ఎత్తే దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, నేను ప్రభా ఎంత గొప్ప అంధకారంలోనికి వెళ్ళినా, నేను జలంలో పడి నడిచినను, అగ్నిలో పడి వెళ్ళినను తండ్రి, నేను ప్రభా మీ మమ్మల్ని ఏమీ చేయవు, ఎందుకంటే మీరు మాతో కూడా ఉన్నారు, మాలో ఉన్నారయ్యా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ శక్తితో మమ్మల్ని నింపండి, నింపండి తండ్రి. ఇది మొదలుకొని తండ్రి ప్రతి ఒక్కరికి అనుక్షణము వరకు బోధించండి తండ్రి. ఇదే తిన్ననైన మార్గము, కుడికి కానీ ఎడకముకు కానీ తొలగకము అని ఒక మీ స్వరాన్ని వినిపించండి. మెల్లనైన చలనైన స్వరాన్ని వినిపించండి అయ్యా. మేము సరి అయిన దిశలో వెళ్ళుటకు మాకు మార్గములను నిర్దేశించండి. మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. ఆన్లైన్లో చూస్తున్న వారిని కూడా తండ్రి నాయన ప్రభా మీకు కృపకు పాత్రులుగా చేయండి. దేవానికి వందనాలు. మిమ్మల్ని ఆశ్రయించిన వారు ఎన్నడూ సిగ్గునందరన్నాము తండ్రి. నాయన ప్రభా మిమ్మల్ని ఆశ్రయించిన వారికి వారికి సహాయము దయచేసి వారి తల ఎత్తి తన మీ నామమును హెచ్చించుకోనమని ప్రార్థన చేస్తున్నాం. కూడిన మమ్మల్ని అందరినీ తండ్రి ఆన్లైన్లో ఉన్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.